హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాసర్ అన్న వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అంటే 100% సీట్స్ అయితే సంపాదించేసుకున్నారు జనసేన పార్టీ. ఏ పొజిషన్ కోరుకుంటున్నారు, అసలు టీడీపీ వాళ్ళు ఏది ఇస్తారు అని చెప్పేసి అందరిలో కూడా ఒక ఆసక్తి అయితే నెలకొంది సార్. మరి పవన్ కళ్యాణ్ గారు ఏది కోరుకుంటున్నారు సార్? యా, పవన్ కళ్యాణ్ గవర్నమెంట్లోకి వస్తే ఉప ముఖ్యమంత్రి అవుతాం, బిగినింగ్లో అయితే ముఖ్యమంత్రి అవుతాడన్న ఇది కూడా ఉన్నింది. అది అయ్యే ఛాన్స్ కూడా ఉన్నింది. ఇప్పుడు ఆయనకి ఎక్కువ సీట్లు వచ్చి ఆయన వల్లనే గవర్నమెంట్ ఫామ్ అయ్యే చేయాల్సిన పరిస్థితి ఉంటే అప్పుడు డిమాండ్ చేస్తుండొచ్చు. అంటే బీజేపీ పవన్ కళ్యాణ్ కలిసి ఒక 30 వచ్చేసి చంద్రబాబుకి 88 కంటే తక్కువ ఉండి అట్లాంటి సిచ్యువేషన్ ఉండుంటే అప్పుడు ఆయన ఒక టర్ము పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి చేయండి అని బీజేపీ కూడా అడిగి ఉండే అవకాశం ఉంది. ఓకే. కానీ ఇవాళ ఏంటంటే చంద్రబాబు లక్ ఇక్కడ కంప్లీట్ బ్రహ్మాండమైన మెజార్టీ, ఇక్కడ 130 సీట్లు అంటే మాటలు కాదు. ఆయన సొంతంగా బ్రహ్మాండంగా గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి. బట్ 130 సీట్లు రావడం వెనుక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలవడం అనేది చంద్రబాబు తెలుగుదేశానికి అప్పటి వరకు బలహీనమైన పరిస్థితుల నుంచి బలం దీంట్లోకి రావడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్. అందువల్ల అది చంద్రబాబు కూడా గుర్తిస్తాడు. చంద్రబాబు ఏంటంటే దాని ఏమి ఇమీడియట్గా మనం గెలిచాం కాబట్టి పవన్ కళ్యాణ్ పక్కన పెడదామని నేచర్ ఉండదు. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్న వీళ్ళిద్దరి స్నేహం అనేది కేంద్రంలో కూడా వీళ్ళకి అవసరం. కేంద్రంలో కూడా ఇద్దరు కలిసి 18 సీట్లు ఉన్నాయి. కాబట్టి 18 సీట్లు అనేది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే చంద్రబాబు నేషనల్ లెవెల్లో ఎలా ఫిగర్ అయిపోయాడు. మొన్న ఫస్ట్ ఏమో ఎగ్జిట్ పోల్స్ 300 పైన బీజేపీకి వస్తాయి, 350 పైన ఎన్డీఏకి వస్తాయని ప్రెడిక్ట్ చేసినప్పుడు విపరీతంగా మనకి స్టాక్ ఎక్స్చేంజ్లు సెన్సెక్స్ పైకి ఎగబాకింది. తర్వాత రిజల్ట్ చూసి దాదాపు 32 కోట్లు ఆవిరైపోయింది డబ్బులు. మళ్ళీ నిన్న చంద్రబాబు నేను ఎన్డీఏతోనే ఉంటాను అనే ఒక మాట అన్నాడో లేదో మళ్ళీ దాదాపు 12 లక్షల కోట్లు ఎంతో పెరిగింది. అంటే క్లియర్గా చంద్రబాబు ఇవాళ నేషనల్ ఇంపార్టెన్స్ అయిపోయాడు. మోడీ ఎన్డీఏలో కూడా బీజేపీ తర్వాత సెకండ్ లార్జెస్ట్ పార్టీగా తెలుగుదేశం వచ్చేసింది రంగంలోకి. సో ఈ కాంటెక్స్ట్లో పవన్ కళ్యాణ్ కూడా కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ ఒక టాక్ వినిపించేది ఏంటంటే లోకేష్ ఏ పదవులు తీసుకోడు, ఆయన పార్టీని అభివృద్ధి చేయడానికి, కేడర్ని అభివృద్ధి చేయడానికి, ఇటు వైసీపీని నేలమట్టం చేయడానికి తనని ఇబ్బంది పెట్టిన, తమ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టిన అధికారులు అంతు చూడడానికి వీటికి తను టైం కేటాయించబోతున్నాడు అనేది వార్తలు వస్తున్నాయి. లోకేష్ కూడా గతంలో చెప్పాడు కూడా ఇది, పరిపాలన మా నాన్న చూసుకుంటాడు, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. కాబట్టి ఈ కాంటెక్స్ట్లో పవన్ కళ్యాణ్కి కీ రోల్ ఉండే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఎట్లాగైతే అధికారంలోకి రావడానికి చంద్రబాబుకి కుడిభుజంలాగా ఉపయోగపడ్డాడో ఇప్పుడు కూడా పాలనలో కూడా చంద్రబాబు కుడిభుజంలాగా ఉపయోగపడే అవకాశం ఉంది. ఎందుకంటే తనకి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, స్ట్రెంగ్త్ కూడా బలంగా ఉంది, తర్వాత కరిష్మా ఉంటుంది, తను కొంత ప్రజలతో కలిసి మమేకం అయ్యే నేచర్ కూడా ఉంది. సో కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏ మంత్రి పదవి ఇస్తారు? మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ కూడా లోకేష్ లాగా చాలా సభల్లో ఒక్కొక్కరు పేరు పెట్టి ఇతన్ని మోకాళ్ళ మీద నడిపిస్తాను, ఇంకొక కడ్రాయితో తిప్పుతాను, ఇవన్నీ మాట్లాడు. అందుకని చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇతను హోమ్ మినిస్టర్ తీసుకొని ఇవన్నీ చేస్తాడని. అట్లాగే అతను నేను కానిస్టేబుల్ కొడుకుని, నాకు పోలీసు జాబ్ అంటే చాలా ఇష్టము, ఇవన్నీ కూడా మాట్లాడాడు. సో దానివల్ల ఇతను ఇప్పుడు హోమ్ మినిస్టర్ అవుతాడేమో అని అనుకున్నారు. కానీ నిన్న మంగళగిరిలో జరిగిన అభ్యర్థుల సమావేశంలో, గెలిచిన ఎమ్మెల్యేల సమావేశంలో అతను మాట్లాడింది ఏంటంటే నాకు అవేమి ఇష్టం లేదు, నాకు పర్యావరణం అంటే ఇష్టం, వ్యవసాయం అంటే ఇష్టం అనేది అతను అనౌన్స్ చేశాడు. అంటే నేను అటువంటి సైకిల్ తీసుకుంటాను అన్న ఇండికేషన్ ఇచ్చాడు. ఎందుకంటే ఇక్కడ కూడా మనకు అనేక సార్లు వీడియోలు ఫోటోలు రిలీజ్ అయినాయి. ఇక్కడ కూడా ఫామ్ హౌస్లో పశువులతో ఉండడం, తర్వాత అక్కడ సేంద్రియ వ్యవసాయం, ఆర్గానిక్ అగ్రికల్చర్ పండించడం, మామిడి చెట్లు అవన్నీ కూడా ఆర్గానిక్ పద్ధతిలోనే వాటిని చూసుకోవడం,
ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. ఓకే. సో అందుకని ఆయనకి ప్రకృతి వ్యవసాయం వీటి పట్ల ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇరిగేషన్ అగ్రికల్చర్ కానీ తర్వాత ఎన్విరాన్మెంట్ కానీ ఇలాంటివి తీసుకునే అవకాశం ఉంది. అంటే బేసిక్గా ఎన్విరాన్మెంట్ అగ్రికల్చర్ రిలేటెడ్ మేబీ ఆయన వారి నీటిపారుదల శాఖ మంత్రి కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఇటువంటి పదవులు తీసుకునే అవకాశం ఉంది. తన వాళ్ళకు కూడా అలాంటి ఒకటి రెండు ఇప్పించుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓకే. ఎందుకంటే తను నిన్న క్లియర్గా చాలా మెచ్యూర్డ్తో మాట్లాడాడు, మేము ఇప్పుడు నాకు ప్రత్యేకంగా జగన్ మీద కావచ్చు లేకపోతే వైసీపీ మీద ఎవరి మీద వ్యక్తిగతమైన కక్ష కానీ కోపం కానీ లేదు. సో అధికారంలోకి వచ్చిన తర్వాత 5 కోట్ల ప్రజల బాగోగులు మనం చూడాలి అనేది అన్నాడు. ఇక్కడే కొద్దిగా మనకి హోప్ క్రియేట్ అయింది. ఎందుకంటే లోకేష్ ఏమో ఆల్రెడీ రివెంజ్ మోడ్లో ఉన్నాడు, చంద్రబాబు అండ్ పవన్ డెవలప్మెంటు అండ్ పీపుల్ సెంట్రిక్గా థింక్ చేస్తున్నారు. ఈ పీపుల్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఏ పార్టీ ఉన్నా కూడా తమ ప్రత్యర్థిని తొక్కేయాలని చూడడమే ఇవాళ ఇండియన్ పాలిటిక్స్లో మేజర్ ట్రెండ్. అది జగన్ కూడా చేశాడు. జగన్ కూడా తన ప్రత్యర్థుల ఆర్థిక మూలాలని దెబ్బతీయడానికి రాయలసీమ ఫ్యాక్షనిజం మెథడ్, అది రాయలసీమలో ఫ్యాక్షనిస్టులు అంతా కూడా ప్రత్యర్థుల్ని చంపకపోయినా వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తారు. అందుకని మనకి అనంతపురం జిల్లాలో ఎక్కువగా పండ్ల తోటలు నరికేయడం కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే జగన్ కూడా ఆ పనులన్నీ జయించాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేసీ దివాకర్ రెడ్డి వల్ల బస్సుల్ని ఇబ్బంది పెట్టడం, మైన్స్ ఇట్లాంటి వ్యాపారాలని మోయించేయడం ఇవన్నీ జగన్ చేశాడు. అంటే ఒక ఆర్థిక మూలాలను దెబ్బతీయడం ద్వారా వాళ్ళని వీక్ చేయించి వాళ్ళని నిర్వీర్యం చేయడం అనేది ఎప్పటి నుంచో ఉన్నది ట్రెడిషనల్గా మెథడ్ ఇది. అదే పద్ధతి ఇప్పుడు లోకేష్ కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, వాళ్ళని కేసులు పెట్టడం, జైలులకు పంపించడం, లేదు కొన్ని చోట్ల ఫిజికల్ దాడుల అవకాశం కూడా ఉంది. ఆల్రెడీ గతంలో ఫిజికల్ దాడులు చేసిన ఆరోపణలు పిన్నెల్లి కావచ్చు, అక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళ మీద ఇప్పుడు రెవెంజ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంది. సో దాన్ని పవన్ కళ్యాణ్ కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మళ్ళీ అది ఇప్పుడు నువ్వు దేన్నైతే వ్యతిరేకిస్తూ పోరాడుతున్నావో దాన్ని నేను కూడా చేస్తానంటే నీకు వాళ్ళకి తేడా ఏముంటుంది? సో దీన్ని ఇప్పుడు వీళ్ళు ఆలోచించుకోవాలి. రెండోది ప్రజలకు కూడా అది వద్దని కదా మీకు ఇచ్చింది, ఆ రివెంజులు ఆ వైలెన్స్ వద్దు, మీరు మాకేమన్నా చేయండి, మాకు అభివృద్ధి చేయండి, సంక్షేమం రెండు సంపాలల్లో బ్యాలెన్స్ చేయండి అనేది ఏది నమ్మి కదా వీళ్ళు ఇచ్చారు. కాబట్టి ఆ వైపుగా వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికీ అతను మరి భవిష్యత్తులో ఎట్టుంటాడో తెలియదు కానీ ఇప్పుడైతే తను సరి అయిన పద్ధతులు ఆలోచిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. పీపుల్ సెంట్రిక్ అప్రోచ్ అనేది పవన్ కళ్యాణ్లో ఉంది. మరి అది థియరాటికల్గా మాటల్లోనే ఉంటుందా ఆచరణలోకి తీసుకెళ్తాడా అనేది చూడాలి. దీని తర్వాత చంద్రబాబు పాలసీలను కూడా తను కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది, రాష్ట్రంలో కావచ్చు దేశానికి సంబంధించి కూడా కావచ్చు. అంటే ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ మన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ దాన్ని నేను ప్రైవేటీకరణ చెందనీయకుండా చూస్తాననేది కూడా గట్టిగా మాట్లాడాడు. మరి అది పవన్ కళ్యాణ్ కూడా అది చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఓన్లీ ఇక్కడ తన శాఖలకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర విషయాలకు సంబంధించి కూడా, అంటే హోల్గా 5 కోట్ల ఆంధ్ర ప్రజల అభివృద్ధి అండ్ సంక్షేమం ఈ రెండు వాటికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ రోల్ ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఓకే. అంటే పాలసీల్ని ఇంప్లిమెంట్ చేయడం, విధాన నిర్ణయాలని కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళడం ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వాలంటీర్ వ్యవస్థ మీద పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా మాట్లాడాడు, ఇంగ్లీష్ మీడియంకి వ్యతిరేకంగా మాట్లాడాడు. మరి ఇట్లాంటి ఇప్పుడు జగన్కి జగన్ మీద ఎన్ని విమర్శలు ఉన్నా ఇప్పటికి కూడా నిన్న కూడా సుకుమార్ పేరుతో ఒకటి బయటకు వచ్చింది, అది నిజమా కాదు తెలియదు కానీ. అంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ రెండు సెక్టర్లలో జగన్ చాలా అభివృద్ధి చేశాడని చాలామంది, నేను డాక్టర్లు కూడా కొంతమంది నాతో కూడా మాట్లాడిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ రంగం గురించి చెప్పారు. హెల్త్ సెక్టర్ను ఒకటి, అంటే ప్రజల దగ్గరికి హెల్త్ని ముందు ఆ వైపుగా పనిచేశాడు. ఇది గతంలో లేదు. చంద్రబాబుతో ప్రాబ్లం ఏంటంటే ఆయన ప్రభుత్వ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేస్తాడు, ప్రైవేటు వాటికి ఇంపార్టెన్స్ ఇస్తాడని చంద్రబాబు మీద గతంలో కూడా విమర్శ ఉంది.
సో దాన్ని కూడా పవన్ కళ్యాణ్ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మళ్ళీ నారాయణ, ఇప్పుడు నారాయణ గెలిచాడు, వాళ్ళ వియ్యంకుడు గంట గెలిచాడు, మళ్ళీ నారాయణ చైతన్య డామినేట్ చేసి వాళ్ళ కోసం ప్రభుత్వ స్కూళ్ళను నెరవేర్యం చేయడం, ఇటువంటి కార్యక్రమాలు చంద్రబాబు చేయకుండా పవన్ కళ్యాణ్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటారు, అది ఎంతమాత్రం చేయగలడు పవన్ కళ్యాణ్ అనేది మనం భవిష్యత్తులో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.